దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది రాష్ట్రంలో వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా కొంతమంది మంత్రులు విజయసాయిరెడ్డి లాంటి ఎంపీలు ఎందుకంటే తాము బురదలో ఉండి అవినీతి బురదలో పూర్తిగా కూరుకుపోయి పదుల సంఖ్యలో కేసుల్ని ఎదుర్కొంటూ అన్ని కేసుల్లో కూడా బెయిల్ పైన తిరుగుతూ 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన తిరుగుతూ అయినా బుద్ధి రాక మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 4.5 సంవత్సరాలు దాదాపు ఇంకా 5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఈ సంవత్సరాల్లో కూడా ప్రజల ప్రాణాలను పట్టి పీడిస్తూ ఎక్కడ పడితే అక్కడ దేంట్లో పడితే దాంట్లో దోపిడీలు చేస్తూ మళ్ళీ నీతులు సుద్ధులు చెప్తున్నారు వీళ్ళు మా రాష్ట్ర అధ్యక్షురాలిపైన అవాకుల చవాకులు పేల్తూ ఆవిడైన వ్యక్తిత్వ హననం చేస్తూ బీజేపీ గురించి మాట్లాడుతున్నారు మేమేదో టీడీపీ కోసం పని చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులారని చెప్పని నిందలు వేస్తున్నారు అయ్యా మీ గురిగింజ మాటలు మానితే బాగుంటది రాష్ట్రంలో చిన్న పిల్లడికి కూడా తెలుసు ఎవరు ఎన్ని దోపిడీలు చేసుకుంటూ ఈ రోజున ఎట్లాగా విశాఖ నగరాన్ని పట్టుకున్నారు సర్వనాశనం అయిపోతుంది అక్కడ రేపొద్దున చూడడానికి సముద్రంలో కూడా ఒక నీళ్ళు చుక్కను ఉంచుతారో ఉంచరో కొండలు ఎట్లాగూ పూర్తి తవ్వేస్తున్నారు ఇన్ని అవినీతి చేస్తూ ఇంత అవినీతి చేస్తూ మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ గురించి మా రాష్ట్ర అధ్యక్షురాలు గురించి మాట్లాడడం అనేది చాలా చండాలంగా ఉంది వినడానికి కూడా ఇంకెంతకాలం వింటూ ఉంటాం మీ మాటలు మీరు వైకాపా నాయకులు మొదటి నుంచి కూడా ఆ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరు ఆధారాలతో సహా పురంధరేశ్వరి గారు ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క పథకంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు ఆవిడ గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా కల్తీ మద్యం తయారు చేస్తూ అధిక ధరలకు అమ్ముతూ ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం మీరవునా కాదా ఈ రాష్ట్రంలో ప్రజలు కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతున్నాయా పోవట్లేదా దీనికి సమాధానం చెప్పండి అలాగే విచ్చలవిడిగా డ్రగ్స్ ఒక పక్క మద్యం అయిపోయింది ఇంకొక పక్క మంచి విశాఖ లాంటి నగరాల్లో చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో చూస్తున్నాం మనం రిపోర్ట్లు కూడా చెప్తున్నాయి విచ్చలవిడిగా డ్రగ్స్ని ఈ రోజున రాష్ట్రవ్యాప్తం చేస్తూ గంధపు చెక్కలు నమ్ముకుంటూ అటవీ సంపదని దోచుకుంటున్నది మీరు అవునా కాదా దీనికి కూడా సమాధానం చెప్పాలి అలాగే అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నదుల్లో ఎక్కడ పడితే అక్కడ ఇసుకని దోపిడి దోచుకుంటూ ఇసుకని తవ్వేసుకుంటూ అవినీతికి బాల్పడుతుంది మీరు అవునా కాదా ఇళ్ల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలో నిధులు ఇస్తూ ఉంటే ఆ నిధులను డైవర్ట్ చేసుకుంటూ ఒక పథకానికి ఇస్తున్నామని చెప్పని మీరు పెట్టుకున్న నవరత్నాలకు ఇస్తున్నామని చెప్పుకొని ఒక రూపాయి ఇచ్చేదైతే 10 రూపాయలు మీరు వారి దగ్గర నుంచి దోచుకోవడం నిజం అవునా కాదా ఇంకొక పక్క చెత్త దగ్గర నుంచి కూడా మరుగుదొడ్ల వరకు పన్నులపైన మోత వేస్తుంది మీరు అవునా కాదా మీ పాలన చూసే కదా ఇంత అద్భుతమైన పాలన బాగా ఉందని ప్రపంచ దేశాలన్నీ నోరెళ్ళ పెట్టుకునేటట్టుగా అంత బాగా పాలన చేస్తున్నారని ఇక్కడున్న పరిశ్రమలు కూడా పారిపోతున్నాయి అది నిజం అవునా కాదా వీటన్నిటికి ఇంకా కరెంటు బిల్లులు ఎప్పుడు చూడలేదండి నిన్న కూడా వచ్చింది మాకు కూడా 6000 బిల్లు వస్తే మా ఇంటికి చూస్తే మొత్తం దాంట్లో 1100 రూపాయలు ట్యాక్సులు అంట ఏవేవో ట్యాక్సులు వేస్తున్నారు యూనిట్లు విపరీతంగా పెరిగిపోతున్నారు మేమేమనే కాదు చిన్న సామాన్యులకైనా సరే నడ్డి విరిచేస్తున్నారు కరెంటు బిల్లులతోటి ఇలా ప్రతి అంశంలోనూ ప్రతి రంగంలో భవన నిర్మాణ ఇసుక 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 అని చెప్పని గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అవినీతి చేసింది విచ్చలవిడిగా వాళ్ళు దోచుకున్నారు మేము వస్తే కనుక మంచి పాలన చేస్తాము అని చెప్పని ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పని ప్రజలను నమ్మించి అబద్ధాలు చెప్పి అసత్య హామీలు ఇచ్చి అమలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు వారు మీ మాట విని మీకు ఏదో పాపం అమాయకులు ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టారు వారిని దింపేశారు వారు అవినీతి చేశారు ప్రజలు వారిపైన నమ్మకం పోయింది కాబట్టి టీడీపీ వాళ్ళని దింపి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఇప్పుడు మీరు చేస్తుందేంటి వాళ్ళు 10 రూపాయలు చేస్తే మీరు 1000 రూపాయలు దోచుకుంటున్నారు ఇట్లాగ వాళ్ళు కాకపోతే మీరు కాకపోతే వాళ్ళు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా
ప్రజలని దోచుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా దోచుకోవడము దాచుకోవడము మా జన్మ హక్కు అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారు అతలాకుతలం చేస్తున్నారు వీటన్నిటిని ప్రశ్నిస్తుంటే భారతీయ జనతా పార్టీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తా ఉంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నారు రాష్ట్ర అధ్యక్షురాలను గురించి వైకాప జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము మీకు మహిళలు రాజకీయంలో ఉండడం ఇష్టం లేదా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ మూడు దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొని వచ్చి స్థానిక సంస్థల్లో పార్లమెంటు స్థానాల్లో కూడా మహిళలకి ముందు కూర్చో అధిక స్థానం ఇవ్వాలి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పని ప్రయత్నిస్తూ ఉంటే మీరేమో ఇక్కడ జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఎంతో ధైర్యంగా మీరు చేస్తున్నటువంటి అవినీతిని బయట పెడుతూ ఉంటే అక్కసుతోటి అపనిందలు వేసి నిందలు వేసుకుంటూ రాక్షసానందం పొందుతున్నారు ఇదేమి పాలనయ్యా మీకు అంటే ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేదు ఇంతవరకు ఇసుక విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ కల్తీ మద్యంలో కానీ ఇతర రాష్ట్ర సమస్యల పైన కానీ ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అడిగినటువంటి ప్రశ్నకి ఏ ఒక్క మంత్రి అయినా వైకాప మంత్రి అయినా ఇదే విజయసాయి రెడ్డి గారైనా సమాధానం సూటిగా చెప్పారా చెప్పలేరు ఎందుకంటే అంత దమ్ము లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు అవినీతి చేస్తున్నారని చెప్పడం చేత కాదు కాబట్టి డైరెక్ట్గా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు అయ్యో ఏదేదో మాట్లాడుతున్నారు పాలన నీతి అవినీతి కుంభకోణాలు అనుకుంటూ ఆవిడకి సంపాదనే లక్ష్యమని ఒకసారి బుద్ధి ఉంటే బుర్ర ఉంటే కొంచెం స్పృహలోకి వచ్చి ఆలోచన చేయండి మాట్లాడండి వైకాపా మంత్రులైనా విజయసాయి రెడ్డి గారైనా జగన్ గారు మీరేమైనా వెనకాలండి మాట్లాడిస్తున్నారా ఏంటి లేదంటే మీకే తెలియకుండా మీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారా 2016లో ఈయన గారు రాజ్యసభకి వెళ్ళి పార్లమెంటు ముఖం చూస్తే విజయసాయి రెడ్డి గారు 2004లోనే ప్రజలతోటి ఎంపిక కాబడి ఆవిడ పార్లమెంటుకి వెళ్ళారు పురంధరేశ్వరి గారు రెండుసార్లు ఎంపీగా కలిసి రెండుసార్లు కేంద్ర మంత్రిలాగా ఉండి ఆవిడ ఎంత రాజకీయ అనుభవం పొందినటువంటి వ్యక్తి పైన ఈ రోజున ఏదో మాట్లాడుతున్నారు డబ్బు కోసం అంట ఎవరయ్యే డబ్బు కోసం ఈ రోజున ఇట్లాంటి పనులు చేస్తుంది మీరు కదా ప్రతి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిలాగా ఉన్నప్పుడే జగన్ గారు మీరు ఏటులాగా ఉన్నారు ఆయన ఏవన్ గారు ఉన్నారు అన్నన్ని వేల కోట్లు దోచుకున్నారనే కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నది ఎవరు మీరు కాదా పురంధరేశ్వరి గారు తండ్రి ఎన్టీఆర్ గారు కూడా ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రిలాగా ఉన్నారు ఒక అవినీతి మచ్చ చూపించండి లేదా అప్పుడు తండ్రి అధికారంలో పెట్టుకొని పురంధరేశ్వరి గారు ఏదైనా అవినీతి చేశారని ఒక ఆధారం చూపించండి చూపించలేరు ఎందుకంటే వారు మీలాగా మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలాగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించుకోలేదు అధికారంలోకి వచ్చినది ఇప్పుడు ఇంకా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టిస్తూ పూర్తిగా రాష్ట్ర వనరులన్నీ కొల్లగొడుతూ దోచుకోవడం లేదు ఇంకా మీరు మళ్ళీ వారి గురించి మాట్లాడుతుంటారు పురంధరేశ్వరి గారి గురించి మీ బుక్ మీ చరిత్ర గురించి మీరు దోచుకున్న దోపిడీల గురించి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు రాస్తున్నాయి దేశాలన్నీ కూడా మీ గురించి చదువుకుంటున్నాయి ఎందుకు ఈ నీతులు మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రజలు మీకు అధికారంలో కూర్చోబెట్టింది దేనికి వారికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తారని కదా వారికి మంచి పాలనని ఇస్తారని కదా అలా కాకుండా ఏదేదో మాట్లాడుకుంటూ మేము అడిగిన దానికి భారతీయ జనతా పార్టీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా నిందలేస్తూ బెదిరిస్తూ మహిళని కూడా చూడకుండా ఆవిడని బెదిరిస్తున్నారు మీ సంగతి చెప్తామా మీ సంగతి తేలుస్తాం అన్నట్టుగా బెదిరిస్తున్నారు అందుకేనేమో మీది ఇట్లాంటి బుద్ధి ఉంది కాబట్టి వైకాపా నాయకులకి సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ ఆడవారు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు బయటకు వచ్చి మీడియా ముందు గొల్లుమని ఏడుస్తున్నారు మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మా పార్టీలో అని చెప్పని మహిళలంటే ఏమాత్రము కనీస గౌరవం కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ట్రూప్ ఏదైతే ఉందో ఆయన టీం ఏదైతే ఉందో ఈ రోజున వైకాపా పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు గనక నిజంగా నిజాయితీ ఉంటే మేము అడిగిన వాటన్నిటిలో సమాధానం చెప్పండి మీ నిజాయితీని నిరూపించుకోండి మద్యం విషయంలో సిబిఐకి రాశాము బెయిల్ పైన 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు అసలు మీకు ఎటువంటి నైతిక హక్కు ఉంటుంది కనీసం మాట్లాడడానికి మీరు అవినీతి చేస్తున్నారని చెప్పడానికి సాక్ష్యము ఎక్కడ పోయినా ఏ నది తీరాన పోయినా కూడా ఇసుకలు అంతెందుకు ఏ న్యూస్ పేపర్ చూసినా ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి గురించి
ఒక మూల కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మూలల్లో మొత్తం ఎక్కడ పడితే అక్కడ తెలుస్తూనే ఉంది. అందుకే కదా మీరు గడప గడప అనుకుంటూ ఇంటింటికి వెళ్తే అందరూ తరిమి తరిమి కొట్టారని ఇప్పుడు పేరు మార్చుకొని మరి ఏదో సామాజిక సమరస్త అనుకుంటే ఏదో సామాజిక న్యాయం అని చెప్పని తిరుగుతున్నారు. మనసులో చిత్తశుద్ధి లేకుండా పై పైన ఇటువంటివన్నీ మాట్లాడినా కూడా ఉపయోగం లేదు. ప్రజలు మీ మాట నమ్మేటటువంటి అవకాశమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు ఇప్పటికీ వాడుకుంటూ ఉంటారు. ఇచ్చేదేమో నిధులు కేంద్రము, పెట్టుకునేదేమో ఆయన పేరు అడ్డం పెట్టుకుంటారు. ఆయన బొమ్మ వేసుకుంటారు, స్టిక్కర్ల పైననేమో రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ అని అంటారు, లేదా జగన్ అని అంటారు. చేసుకునేదేమో అంతా దోపిడీనే చేస్తున్నారు. మళ్ళీ అడుగుతుంటే మీకు బాధ వస్తూ ఉంది. 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రధాన ప్రతిపక్షం నోరెత్తకపోయినా కూడా మొట్టమొదటిగా ప్రజల పక్షాన ప్రతి సమస్య పైన గొంతెత్తి మాట్లాడుతోంది భారతీయ జనతా పార్టీ. ఒకసారి చూడండి మీరు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి అంశం పైన, మాకు ఇక్కడ అధికారంలో మేము లేకపోయినా శాసనసభలో మాకు స్థానాలు లేకపోయినా కూడా ఈ రోజున ప్రతి సమస్య పైన మేము పోరాడుతూ ఉన్నాం. అందుకే కదా మీ కుళ్ళు మీకు తట్టుకోలేకపోతున్నారు. పురంధరేశ్వరి గారు ప్రజల్లోకి వెళ్ళి మిమ్మల్ని ఎండగడుతున్నారని ప్రజలకు అర్థమైపోతుంది మీ మోసం అనే కదా మీరు ఇటువంటి నిందలు వేస్తున్నారు. మీరు ఇటువంటి నిందలు ఎన్ని వేసినా కూడా మీరు బురదలో ఉన్నారు కాబట్టి ఆ బురదను అందరికీ అంటించాలని అనుకున్నా, కమలంలో ఉన్నటువంటి వాళ్ళు కమలం ఎప్పుడు కూడా బురదలో ఉన్నప్పటికీ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మీలాంటి బురద అందరికీ ఇందున్నా కూడా కమలం అలా వికసించుకొని బయటికి వస్తుంది. ఇంకెంతో కాలం లేదు, మీరు చేసేటటువంటి అవినీతిని ఇది ఆరంభం మాత్రమే. మీకు భారతీయ జనతా పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క అవినీతిని కూడా ఇలాగే ప్రజల్లో ఎండగట్టడం తథ్యం. ప్రజలు మిమ్మల్ని చీగొట్టడము అంతకంటే తథ్యం. ఈ రోజున ఏ అధికార బలంతో, ఏ మంది మార్బలంతో, ఏదైతే డబ్బు మదంతో మీరు మాట్లాడుతూ ఉన్నారో మహిళలను కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ఆ మదన్ని ప్రజలు అణిచే రోజు రావడం తథ్యం. ఇకనైనా సరే డైవర్షన్ పాలిటిక్స్, పిచ్చి పిచ్చి నిందలు ఆరోపణలు కాకుండా ప్రజలకి సూటిగా సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ లేదా పురంధరేశ్వరి గారి పైన మీ నాయకులు ఎంతమంది ఓ వస్తున్నారు రోజుకొకళ్ళు, ఒక రోజుకో క్యారెక్టర్ వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడి నుంచో కార్పొరేషన్ల చైర్మన్లు అని ఇంకెవరు వచ్చి ఇటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎటువంటి డ్రామాలు వేసినా కూడా అదరదు చెదరదు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కుల వారసత్వ పార్టీలకి ఆ సిద్ధాంతాలకి మేము చాలా దూరంగా ఉంటాము. ఈ రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏవైతే కుల అవినీతి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటిల్ని మోసాలని, వారు చేస్తున్న మోసాలని ప్రజలకి చూపించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలను కూడా మేము ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రతి ప్రజలకి అర్థమయ్యేటట్టుగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మంచి సుపరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారి ఆమోదం కోసం ప్రజల దగ్గరికి వెళ్తాము. ఆ ప్రయత్నంలో మీలాంటి కుటిల రాజకీయాలు చేసేటటువంటి పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ధన్యవాదాలు.